ప్రపంచంలో జరిగే ఎన్నో వింతలు విశేషాలు అప్పుడప్పుడు ప్రజలను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి చెట్టు నుండి నీరు రావడం జంతువులకు మనుషులు జన్మించడం మనుషులు జంతువుల పోలికలతో పుట్టడం ఇలా ఒకటి రెండు కాదు ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి అద్భుతాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి ఇక సోషల్ మీడియా పుణ్యమాని ఇవి కాస్త ఇప్పుడు అందరికీ ఈజీగా తెలిసిపోతూ వైరల్ అవుతున్నాయి నట్టింట ఈ అద్భుతాలను చూసిన వారు లైక్ షేర్ కమెంట్లతో వాటిని మరింత ఫేమస్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో ఇప్పటి వరకు ఎక్కడా ఎవ్వరూ కని విని ఎరుగని ఒక వింత ఘటన సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంది అదే నీరు దిగువ నుండి ఎగువకు ప్రవహించడం వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజంగా జరుగుతుంది దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ తెగషికార్లు చేస్తున్నాయి నీరు ఎప్పుడైనా కానీ ఎత్తైన ప్రాంతం నుంచి లోతైన ప్రాంతానికి ప్రవహిస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే దాని వెనకాల సైన్స్కి కూడా సంబంధించిన ఎన్నో కారణాలు ఉన్నాయి నదీ నీరు దాని ద్రవత్వ లక్షణం కారణంగా ఎక్కువ ఎత్తు నుండి తక్కువ ఎత్తుకు ప్రవహిస్తుంది ప్రపంచంలో ఎక్కడైనా జరిగేది అదే కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఈ యొక్క ప్రాంతంలో మాత్రం ఇప్పుడు చెప్పుకున్న దానికి విరుద్ధంగా జరుగుతుంది ఎందుకంటే ఆ ప్రాంతంలో నీరు దిగువ నుండి ఎగువకు ప్రవహిస్తుంది ఇది కేవలం సినిమాల్లో విఎఫ్ఎక్స్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది అనుకున్నా వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది మాత్రం నిజమే ఈ అద్భుత ఘటన ఛత్తీస్గఢ్లో అంబికాపూర్ జిల్లా మెయిన్ పాట్ సమీపంలో జరుగుతుంది ఈ ప్రాంతంలో ఒక ప్రదేశంలో నీరు దిగవ నుండి ఎగువకు ప్రవహిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఆ ప్రాంతంలోని ఒక పండరాయ కింద నుంచి వస్తున్న ఊట కాలువ ద్వారా ఈ నీరు వృధా చెంది సుమారు రెండు కిలోమీటర్ల వరకు ఎత్తైన ఒక ప్రాంతానికి ప్రవహిస్తుంది అక్కడ నుంచి ఆ దగ్గరలో ఉన్న ఒక జలపాతంలో కలుస్తుంది శాస్త్రవేత్తలకు సైతం ఇది ఎలా సాధ్యపడుతుందో అనేది అర్థం కాని విషయంగా మారిపోయింది ఈ విచిత్ర దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు ఈ ప్రాంతంలోని భూమిలో ఉండే గ్రావిటీ కారణంగా ఇలా జరుగుతుందేమో అని కొంతమంది భావిస్తున్నారు కానీ దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో మాత్రం ఎవరికీ తెలియదు ఛత్తీస్గఢ్ వాసులు ఆ ప్రదేశాన్ని మినీ కాశ్మీర్ అని పిలుస్తూ ఉంటారు మరి ఈ విచిత్రమైన సంఘటనపై మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తెలియజేయండి